అందరికీ నమస్కారం నా జీవితంలో ఇలాంటి విలేకరుల సమావేశం పెట్టాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఎంత వేరే విధేయున్నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టకముందే వైఎస్ జగన్ గారి వెంట వారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వెంట నేను ఏ విధంగా నడిచానో జిల్లాలందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఓ శాసనసభ్యుడిగా నేను ప్రత్యేక గుర్తింపును కోరుకోవటం ఇది ఎవరు కూడా తప్పుబట్టే పని కాదు నేను ఎక్కడా కూడా వైఎస్ జగన్ గారి గురించో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించో ఒక్క పొరపాటు మాట్లాడే మాట్లాడదా బాధాకరం ఎంత విధేయుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నన్ను అనుమానం చూపులు చూసి అనేక అవమానాలు ఇక్కడ జరిగాయి నాకు మా నాయకుడు వైఎస్ జగన్ వైఎస్ జగన్ రెడ్డి గారి మీద ప్రత్యేకమైన ఇష్టంతో గౌరవంతో అనేక అవమానాలు భరించాం కానీ ఇన్ని అవమానాలు భరించినా చిత్తశుద్ధితో పార్టీ కోసం ముందుకు సాగాం జగన్ గారి కోసం ముందుకు సాగాం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో గడప గడప ప్రారంభించక ముందే నెల్లూరు రూరల్లో గడప గడప కార్యక్రమం చేయటం కానీ దాదాపు యాభై రోజుల ముందే నేను నా కార్యకర్త పేరుతో కష్టాల్లో పనిచేసిన కార్యకర్తలకి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు అండగా ఉండాలా ఆ కార్యకర్తల కన్నీళ్ల బాధలు తీర్చాలని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కార్యకర్తలు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడి నేను నా కార్యకర్త దాదాపు నూట యాభై రోజుల పాటు ఏ విధంగా రూరల్లో కొన్ని వేల ఇళ్ళు తిరిగానో కార్యకర్తలు ఇల్లు మీకు అందరూ కూడా తెలుసు మరి ఎంత కష్టాలు చేసిన నన్ను అవమానాలు సైతం జగన్ గారి కోసం ఎదుర్కొన్న నన్ను ప్రజా సమస్యలను ప్రస్తావించానంటే మరి ప్రజా సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించక తప్పే ఉంది అన్న ఆలోచన చేయకుండా నా ఫోన్ ట్యాపింగ్ చేయటం అంటే దొంగచాటుగా నేను ఎవరితో మాట్లాడుతున్నానో సంభాషణలు వినటం ఫోన్ ట్యాపింగ్ దొంగచాటుగా సంభాషణలు వినటం దాదాపు నాలుగు నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి నన్ను అంటే ఇష్టపడే ఐపిఎస్ అధికారి నాకు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది జాగ్రత్త అంటే నేను ఆయన అడిగాను ఏ నా ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేస్తారు నేనేమన్నా అక్రమ వ్యాపారాలు ఏమైనా చేస్తున్నానా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నానా అలా ఏమీ చేసే పరిస్థితి లేదంటే ఏమో సార్ ప్రతి మనిషికి రహస్యాలు ఉంటాయి కదా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ దొంగచాటుగా సంభాషణలు వినండి అని వచ్చిన ఆదేశాల్లో మీ నెంబర్ కూడా ఉందని చెప్పని స్వయంగా చెప్పాడు నేను నిజంగా నమ్మల ఎందుకు నమ్మలేదంటే నాకు ఫోన్ చేసిన అధికారి ముఖ్యమంత్రి గారిని ఏదో పని మీద కలిసి ఉంటాడు ముఖ్యమంత్రి గారు అవకాశం లేక దాన్ని చేసి ఉండడు అందుకే ముఖ్యమంత్రి గారి మీద లేదా ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద సలహాదారుల మీద నాకేదో చెప్తున్నాడు అని భావించాను కానీ కల్లో కూడా నా యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తారని నేను ఊహించను కానీ ఇరవై రోజుల ముందు దాదాపుగా ఇరవై రోజుల ముందు నా యొక్క ఫోన్కి ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని స్పష్టమైనటువంటి సాక్ష్యం దొరికింది సాక్ష్యం దొరికిన గంటకే నేను తీవ్రంగా మనస్తాపానికి గురై అవమానాలు భరించాం అనుమానాలు భరించాల్సిన అవసరం లేదు ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద విశ్వాసం సన్నగిల్లి తర్వాత నా ఫోన్ ఈ యొక్క ప్రభుత్వంలో అధికారులు చేశారంటే ఎవరు చెప్తే చేసి ఉంటారు ముఖ్యమంత్రి అన్న చెప్పాలా లేక ప్రభుత్వ సలహాదారు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారన్నా చెప్పాలా అంత ఉన్నత స్థాయిలో చెప్పందే ఓ ఎమ్మెల్యే ఫోను అధికారులు ట్యాపింగ్ చేయరు వారు చెప్పి ఉంటేనే చేసి ఉంటారు తీవ్రంగా మనస్తాపం చెందారు అనుమానించిన చోట ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు అన్న ఒకటటువంటి నిర్ణయానికి వచ్చాను దీంట్లో దాపరికం ఏమీ లేదు నన్ను అనుమానించిన వెంటనే దాదాపుగా ఓ ఇరవై రోజుల ముందు దాకా నాకు అలాంటి ఆలోచన కూడా లేదు కానీ నన్ను అనుమానించారు నా ఫోన్ ట్యాపింగ్ చేశారు నేను ఎవరితో మాట్లాడుతున్నానో దొంగచాటుగా సంభాషణలు విన్నారు అని తెలిసిన వెంటనే ఒక్క క్షణం కూడా అనుమానించిన చోట ఉండాల్సిన అవసరం లేదు నిర్ణయం తీసుకున్నాను కానీ దానిని కూడా నేను ఎక్కడా కూడా ఈరోజు దాకా నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారికంగా మీకు ఎక్కడ కూడా చెప్పలే కానీ మీ అందరి సాక్షిగా ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమం కొన్ని వేల మంది సామాన్య కుటుంబాలకు ఆరోగ్యపరంగా మేలు చేసే కార్యక్రమం ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రకటిస్తామని రథసప్తమి రోజు విలేకరుల సమావేశం పెడితే ఒకరికి ముగ్గురు ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడికి రావటం మీరు చూశారు వారిని చూసి బాధ వేసి యమయ ప్రజాస్వామిక వ్యవస్థలో ఇంటెలిజెన్సీని రాజకీయ కార్యక్రమాలు కోవటం అది సరైన చర్య కాదు అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద నిఘా ఎందుకు మీరు ఒకళ్ళు నిఘా పెట్టాలనుకుంటే మీకు తెలియని రహస్యాలు మాట్లాడాలంటే వేరే ఫోన్లు ఉంటాయి ఫేస్ టైం ఆడియో కాల్స్ ఉంటాయి అని నేను ఆవేదన చెందిన మాట వాస్తవం ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చారు వాళ్ళతో మాట్లాడిన మాట ఏమని నన్ను సంజయ్ అడిగి ఉండొచ్చు నేను మరో మాట కూడా చెప్పా నేను కాడ ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలు బయట పెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుంది నా కాడ ఉండే ఆధారాలను బయట పెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లకి ఉద్యోగాలకు ఇబ్బంది ఉంటుంది అందుకే బయట పెట్టే ప్రశ్నే లేదు ప్రభుత్వానికి చికాకులు తెచ్చే ప్రశ్నే లేదు ఎందుకని చెప్తున్నానంటే నాకు ఇష్టం లేదు నన్ను అనుమానించిన చోట నేను ఉండలేను ఉండకూడదు అనుకుంటున్నా నాకు నటన చేత రాదండి మోసం చేయటం చేత రాదండి నాకు నటన చేత వచ్చి ఉంటే మోసం చేత వచ్చి ఉంటే ఎలక్షన్ ఇంకా పదిహేను నెలలుంది పదిహేను నెలల ముందు ఇంత పెద్ద అధికారాన్ని వద్దు అనుకోవటం అంటే అక్కడే నా నిజాయితీని గుర్తించండి ఉండలేను అనుకున్నప్పుడు నేరుగా వెళ్ళి కనపడటం నాకు ఇష్టం లేదు మీటింగ్లో కూర్చోటం నాకు ఇష్టం లేదు నా మనసు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయకూడదు నన్ను అనుమానించిన చోట నేను ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయం అందరికీ తెలియాలని చెప్పని ఏదైతే బహిరంగంగానే నేను ఏదైతే మాట్లాడటం జరిగింది చిన్నపిల్లల ఆటలాగా ఆ బొమ్మ తీసి ఈ బొమ్మను పెట్టినట్టు నెల్లూరు రూరల్కి ఇన్ఛార్జీ నియమిస్తున్నామని చెప్పని ప్రకటన నేను మాట చెప్పా ఈ సాక్ష్యాలు నేను బయట పెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలకు ఇబ్బంది వస్తుంది కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పని మరి నేను రాజకీయాల్లో ఎంతో గౌరవించే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్ గారి స్థాయిలో నిన్న వచ్చి ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ అబద్ధం కోటమిరెడ్డి సదర్ రెడ్డి తెలుగుదేశం పోవాలనుకుంటూ ఆయన ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు పోవచ్చు అంతేగాని ఇది సరైన చర్య కాదు అన్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీ మాటల్ని మీ మాటలుగా నేను భావించడంలా మీ మాటల్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి మాటలుగానే నేను భావిస్తూ ఉన్నా నేను వెళ్ళే పరిస్థితి మీరు తీసుకువచ్చారా నేను తెచ్చుకున్నానా కానీ మీరు సవాళ్ళు విసిరారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అబద్ధం ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని బాలిన శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గారి మాటగా భావించి నేను ఆ సాక్ష్యాలని మరో రెండు నిమిషాల్లో మీకు చూపించబోతు ఉన్నా ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఏ సమాధానం చెప్తారో సమాధానం కావాలని చెప్పి అడుగుతూ ఉన్నాం నేను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వినయపూర్వకంగా అడుగుతూ ఉన్నా అన్నా జగనన్న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ అధికారంలో ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరున్నారు మీ ఫోన్ మీదనో లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫోన్ మీదనో విజయసాయిరెడ్డి గారి ఫోన్ మీదనో కేంద్రం ట్యాపింగ్ చేస్తే ట్యాపింగ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి సంభాషణల్ని దొంగచాటుగా వింటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెడ్డి గారి సంభాషణని రహస్యంగా దొంగచాటుగా వింటున్నారు ది గ్రేట్ ముఖ్యమంత్రి గారి పేషీలో కీలక అధికారి ధనుంజయ రెడ్డి గారు రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా భావించే ధనుంజయ రెడ్డి గారి సంభాషణలు వేరే వాళ్ళు వింటున్నారు దొంగచాటుగా అన్న సాక్ష్యాలు మీకు తెలిస్తే మీ కళ్ళ ముందుస్తే మీ స్పందన ఏ విధంగా ఉంటుంది మనసు కలత చెందదా మనస్తాపం చెందరా సాగండి సాగించండి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పి అడుగుతున్నాను మరి ఈరోజు మీరు తప్పు చేసి మీరు పొరపాటు చేసి ట్యాపింగే జరలేదని మాట్లాడుతున్నారు మీకు అందరికీ ఒక మాట చెప్తున్నాను నేను నాది ఐఫోన్ నా స్నేహితుడిది ఐఫోన్ చిన్ననాటి స్నేహితుడు లంకా రామశివారెడ్డి అన్న కాంట్రాక్టర్ చిన్ననాటి స్నేహితుడు మామ బాబా అనుకుంటా మేము నాకు రోజు ఫోన్ చేశాడు ఏంది మామ ఆ రావత్ దేంది ఐఏఎస్ అధికారులు ఏంది ఆ సీఎం పిఎస్ అధికారులు ఏంది అంటే ఈ సంస్థల కోసం నువ్వు మాట్లాడుతూనే ఉండవు కదా ఎన్ని చాలా సంవత్సరాల నుంచి అన్నాడు నేను మాట్లాడుతూ ఉన్నా ముఖ్యమంత్రి గారు కూడా సంతకాలు పెట్టారు మూడున్నర సంవత్సరం ముందే ఈరోజు దాకా జీవోలు కూడా రాలా కొన్ని జీవోలు వచ్చినా ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా రాలా ఇదే మాట్లాడాను అలా కాదు మామ వాళ్ళు ముఖ్యమంత్రి సొంతం ముఖ్యమంత్రి గారి ఇంట్లో మనుషులు వాళ్ళతో ఎందుకు నీకు తగాదంటే ముఖ్యమంత్రి నాకు బాధేసి ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ఎలా సొంతం అవుతారు ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రావత్ గారు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రావత్ గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారికి సొంతం అంటే ముఖ్యమంత్రి గారికి పార్టీ జెండాలు మూసే మనం సొంతం రా నేను సొంతం నువ్వు సొంతం లక్షలాది పార్టీ కార్యకర్తల సొంతం ఎమ్మెల్యేల సొంతం నాయకులు సొంతం జడ్పీ చైర్మన్ల సొంతం మేయర్లు సొంతం మున్సిపల్ చైర్మన్ల సొంతం ఒకవేళ ముఖ్యమంత్రి గారు అలా కాదు నాకు రావత్ గారే సొంతం అనుకుంటే నాకు సీఎం పేసి ధనుంజీ రెడ్డి గారే సొంతం అనుకుంటే నేను కూడా సొంతం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు వారు కానప్పుడు మరొకరిని నేను కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా అని ఆవేదనతో మాట్లాడినమాట వాస్తవం నాది ఐఫోన్ నా ఫ్రెండ్ది ఐఫోన్ నేను రికార్డ్ చేసే పరిస్థితి లేదు అతను రికార్డ్ చేసే పరిస్థితి లేదు ఏమంటే అవునా కదా మరి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాన్యలు గారు ముఖ్యమంత్రి గారి కార్యాలయమో ముఖ్యమంత్రి గారో లేదా ముఖ్యమంత్రి గారి సలహాదారులో ఆదేశిస్తేనే చేస్తారు వారు నాకు ఫోన్ చేశారు ఒకరోజు ముఖ్యమంత్రి గారికి మీరంటే చాలా ఇష్టం నాకు కూడా మీరంటే చాలా ఇష్టం మీరు ఎందుకలా మాట్లాడుతున్నారో అని అన్నాడు పొరపాటే మాట్లాడలేదే నేనేదో వేరే పార్టీ నాయకులతో రహస్య సంభాషణలు చేయలేదే మీరు ఇటు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు కదా మరి ఆ సంభాషణ వినిపించండి ఏదైనా ఉంటే అని మాట్లాడితే మీకు ఒకసారి ఆడియో పంపించండి అయ్యా నన్న ఆడియో పంపించారు విన్నా ఇది నాదే వాయిస్ నాది కాదు అని చెప్పొచ్చు వాయిస్ నాదే నా ఫ్రెండ్తో నేను మాట్లాడిన మాటలు కరెక్టే మరి ఈరోజు అది ట్యాపింగా కాదా నేను ఫోన్ ట్యాపింగ్ నా సంభాషణల్ని దొంగచాటుగా విన్నారు అని నేను అంటున్నా ఫోన్ ట్యాపింగ్ అని నేను అంటున్నా ఫోన్ ట్యాపింగ్ అని నిరూపించేదానికి ఈ ఒక్క ఆధారం నా దగ్గర ఉంది ఈ ఆధారం మీకు చూపిస్తున్నా మీరు ఫోన్ ట్యాపింగ్ కాదు అని నిరూపించాలంటే అది మీ చేతుల్లో పని రెండు ఐఫోన్ల మధ్య సంభాషణ రికార్డు చేయలేనప్పుడు మరి ట్యాపింగ్ గాక ఏమవుతుందని అంటున్నా మనసు విరిగిన చోట ఉండటం నాకు ఇష్టంలే అందుకే నేను ఓ నిర్ణయం తీసుకున్నా నన్ను అనుమానించిన చోట నేను ఉండకూడదు కేంద్ర హోంశాఖకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయబోతున్నా అంటే నేను నేను తెలుగుదేశం పార్టీలో పోతానని నేను తెలుగుదేశం పార్టీ పోతానని కలలు మీరేముందే నా ఫోన్ ట్యాపింగ్ చేశారా